కొత్త సచివాలయానికి కొత్త తరహా భద్రతా విధానాన్ని అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కాకుండా స్పెషల్ పోలీస్కు సచివాలయ భద్రత బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 363 మంది సిబ్బంది పహారా కాసేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రాత్రింబవళ్లు 3 పూటల పనులు సాగుతున్నాయి. సువిశాలంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక భద్రత విషయంపైన రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం సచివాలయ భద్రత బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ నిర్వహిస్తోంది. 1999 నుంచి ఈ బాధ్యతలు చేపట్టింది. పాత సచివాలయ భవనాలు ఉన్నవాళ్లు 245 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉండేవారు. సచివాలయాన్ని బీఆర్కే భవన్ కు మార్చిన తర్వాత 87 కుదించారు. బేగంపేట మెట్రో రైల్ భవనానికి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాక అక్కడ 28 మందిని నియమించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయ భవనం వద్ద మరో 18 మంది విధుల్లో ఉన్నారు. మొత్తం 131 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది సచివాలయ సంబంధిత విధుల్లో ఉన్నారు. నూతన సచివాలయం అందుబాటులోకి వచ్చాక భద్రతాపరంగానూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎస్పీఎఫ్ సిబ్బంది నాన్ ఆర్మ్ ఫోర్స్ అయినందున సచివాలయం రక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎస్పీఎఫ్కు బదులు కొత్త సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం 3 కంపెనీల టీఎస్ఎస్పీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది. ఒక్కో కంపెనీలో 121 మంది సిబ్బంది ఉంటారు. మొత్తం 363 మంది సచివాలయ బాధ్యతల్లో ఉండే అవకాశం ఉంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలిసింది. సచివాలయం వెలుపల స్పెషల్ పోలీసుతో పహారా కొనసాగించి లోపల ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో రాష్ట ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.